అందుకేంటే శ్రీరెడ్డి మీకు పరిచయం నాకు ఆ బిడ్డ పరిచయం లేదు సార్ నేను కూతురుగా గౌరవించాను ఫోన్లో ఒక ఒకసారి అమ్మ తల్లి అన్నాను అసలు నిజాలైతే నేను ఎందుకు మాట్లాడతాను సార్ మంచి పద్ధతి కాదమ్మా పవన్ కళ్యాణ్ తిట్టడం అని అన్నాను శ్రీరెడ్డి చెప్పేది నిజాలు కావు సార్ పరమభూతులు ఇప్పటికీ కరోనా వైరస్ వస్తే వాళ్ళకి ఏం చెప్పాలో అది చెప్పకుండా ఈ రెండు బటన్లు ఈడకి తీసేసి కొంచెం సర్ది దానికి కొంచెం రోజు మేకప్ ఉంటుంది కదా కొంచెం కలర్ షైనింగ్ రావాలి మళ్ళీ కొబ్బరి నూనె ఏదో పూస్తారు ఇలియానకి నేను నడుముకి నూనె పూసాను అది సినిమాలో ఇప్పుడు రై రీల్గా పూసేసి వంగి ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ ఉంటే ఒక ఈ మధ్య బాత్రూంలోకి వెళ్ళిపోతున్నారంట మొత్తం యూత్ బయట రావట్లేదంట మొత్తం బాత్రూమే అంట అప్పుడు బాత్రూంలో కూడా కరోనా వైరస్ లాగా ఏదేదో పిల్లలు పుడుతున్నాయంట అది ఎందుకు వెళ్ళారో బాత్రూమ్కి నాకు కూడా తెలియట్లేదు అది బాత్రూంలో సౌండ్లు వస్తున్నాయంటే ఏమిటో ఆ దారుణం నేను ఇట్లాగే ఉంటాను నన్ను ఎవరైనా పిలిస్తే నన్ను ఇట్లాగే మాట్లాడించండి సార్ చెప్పండి సార్ రాకేష్ మాస్టర్ కోపంగా ఉంటాడనే కాదు సార్ కామెడీగా కూడా ఉంటాడు సార్ ఏమనుకోకండి కళాకారుడు దగ్గర నాలో కూడా కామెడీ ఉంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.